ఇలా చూడు లూయిస్ సార్, అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల ఈ కేసుని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడం మనందరికీ మంచిది. పైగా నేరారోపణ చేయబడిన వాడు మామూలు వ్యక్తి కాదు. దీన్ని ఒక సమాజ సమస్యగా మనం చూడాలి. నేరస్తుడిని శిక్షించే క్రమంలో మీ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు. ఏమయ్యా? కరెక్టే సార్, మనం పనిచేసేటప్పుడు అంత ఆలోచించగా చేయాలి. అది కాకుండా ఇదే పైగా ఆడపిల్ల విషయం. నేను పై అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడతాను. మీరు ధైర్యంగా వెళ్ళండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను సార్. నా బిడ్డ విషయంలో మీరే సరైన న్యాయం చేయాలి. తర్వాత ఇంకో విషయం, ఇది నీ కూతురి జీవిత సమస్య, బయట ఎవరికి తెలియనివ్వకండి. వస్తా సార్. సరే, వస్తాను సార్. ఆ దేవుడికే నచ్చని పని మనం చేయబోతున్నాం. డబ్బు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద తప్పు చేసే ముందు కొంచెం ఆలోచించుండాల్సింది. మీరు కూర్చొని బాగా ఆలోచించండి, నేను వెళుతున్నాను. ఏంటి? ఆగు. నా బిడ్డదేవి చేయకండి సార్, మీరేం చేయమంటే అది చేస్తారు. చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు తనకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తన కూతురి గర్భానికి తనే కారణమని నింద మోశాడు. తన కూతురి జీవితం బాగుంటుందని ఊళ్ళో వాళ్లని సంఘంలో వాళ్ళని నమ్మించి నార్త్ ఇండియాలో ఉన్న ఒక కాన్వెంట్కి రిబాకాను పంపించాడు. ఆ తరువాత తన గురించి ఎవ్వరికీ తెలియలేదు. దీంతో పేడ విరగడయ్యిందని బంధువులు కూడా పట్టించుకోలేదు. చూడు బాబు, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుకొని గొప్పడి అయ్యి మీ చెల్లి నీ ఎత్తికి తీసుకురావాలి. సార్, నా కొడుకు ఎవ్వరూ లేరు, మీరే చూసుకోవాలి సార్. తన కుటుంబం జీవితం చిన్నాభిన్నమైందని మనోవేదనకు గురైన లూయిస్ జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే బెంజమిన్ తండ్రిని చెల్లిని పోగొట్టుకున్నాడు. తన జీవితంలో అన్నీ కోల్పోయానన్న విరక్తిలో కొంచెం కొంచెంగా మానసిక రోగిగా తయారయ్యాడు. తనకి కౌన్సిలింగ్ థెరపీ ఇచ్చిన తరువాత మెల్లగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇంటర్మీడియట్లో
మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మంచి మనసున్న వాళ్ళు చేసిన సహాయంతో పై చదువులకు అమెరికా వెళ్ళాడు. మొదట్లో అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. తరువాత పోను నాకు ఫోన్ చేయడం మానేశాడు. అప్పుడు భయం వల్ల దీని గురించి ఎవరికీ చెప్పలేదు. కేసు పెట్టాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఇప్పుడు నేనెవరికి భయపడాలి సార్? ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా ఇవన్నీ బెంజమినే చేస్తున్నట్టయితే దానికి కారణం తన దగ్గరుంది. పోలీసులు ఆ ఫాదర్ తన మనసుని ఎంతగా గాయపరిచారు. అన్వర్, నువ్వు బండి తీసుకుంటారా? నేను ఒక ముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాను. వాట్? ఫాదర్ బెన్నెట్, ఏసీ శరచంద్ర, మీరు దీని అందరికీ కారణం. కానీ ఏవి తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారు. నువ్వు మన గ్రౌండ్కి వచ్చాయి. ఎస్ సార్, ఇప్పుడే నీకు నెంబర్ని నేను వాట్సాప్లో పంపాను. అది ఎవరితో వెంటనే ట్రేస్ చేయి, త్వరగా. సార్, ఆ నెంబర్ని ట్రేస్ చేశాను సార్. అది చనిపోయిన అరవింద్ ఫోన్ నెంబర్ సార్. ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్. కానీ ఆ నెంబర్ లొకేషన్ మన గాజువాక దగ్గరలో ఉంది సార్. షార్ట్ చూపించండి. మొత్తం ఎన్ని షార్ట్స్ తీసారు? అలాగే తీసాం సార్. సార్, ఇది వెడ్డింగ్ షూటే సార్. తర్వాత ప్రాబ్లం ఏంటి? తెలీదు. దీన్ని జూమ్ చేయొచ్చా? ప్లే ప్లే. దీన్ని అలాగే నా మొబైల్కి కొంచెం పంపించండి. ఓకే. ఎస్ సార్. ఆండ్రూ, ఏసీపీ అనిల్ గారిని కిడ్నాప్ చేశారు. నేను నీకు వీడియోని వాట్సాప్ చేశాను. ఓకే. నువ్వు అందులో ఉన్న వ్యాన్ని ట్రేస్ చేయి. ఐ థింక్ ఇట్స్ దామ్. ఓకే, ఐఎమ్ చెకింగ్ రైట్ నౌ సార్. సార్, వీడియో రెజల్యూషన్ చాలా లోగా ఉంది. ఏరియల్ షాట్ కదా, చెట్లన్నీ అడ్డుగా ఉన్నాయి సార్. ఐ థింక్ వి లాస్ట్ హిమ్ సార్. ఐ థింక్ వి లాస్ట్ హిమ్. షిట్. Thank you.
చెప్పండు సార్. మన ట్రాఫిక్ కెమెరాస్లో రన్ అయిన ప్రోగ్రామ్ ఫైనల్ వీడియోస్ వచ్చాయి సార్. నాలుగో వ్యక్తి అయిన శరత్చంద్ర వీడియోస్ని చెక్ చేసినప్పుడు అందులో ఉన్న వ్యాన్ దీనిలో చూపిస్తాం సార్. ఐఎమ్ షుడ్ అని సైడ్లో రాసాం సార్. కార్పొరేషన్ డీటెయిల్స్ చూసి చెప్తాను సార్. సార్ ఇది అరవింద్ కార్తిక్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న కంపెనీ సార్. దాని లొకేషన్ ఇప్పుడు అవుటర్ సిటీలో ఉంది సార్. నేను ఇప్పుడు వెంటనే లొకేషన్ పంపిస్తాను సార్. ఓకే ఓకే డూ ఇట్. నీ పని అయిపోయినట్టరా?